డి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఏవన్నగా చిత్రీకరిస్తూ ఆయన మీద కేసు పెట్టడం పొంగనూరు సంఘటన కావాలని చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయించి తన కార్యకర్తలను ఎలాగైనా చంపించేసి ఇక్కడ ఒక రాజకీయం చేయాలని చూశాడని చెప్పి ఈరోజు వైసీపీలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సజ్జల గారు కానీ వీళ్ళందరూ ఆరోపణలు చేస్తూ కూడా ఆయన మీద కేసు పెట్టడం చూస్తున్నాం సో ఎలా అనిపిస్తున్నారు ఎటువంటి సమాజం చెప్తున్నారు అంటే ఒకటండి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లా తయారైందంటే బాధితుడే నేరస్తుడండి బాధితుండే నేరస్తుని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే బాధితుడిగా ఉంటాడో వాడే నేరస్తుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా ఒక పోలీసులు చేస్తున్నారు రాజధాని అమరావతిలో కూడా చూడండి పైన సుమారు పదిహేడు కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో ఏంటంటే మేము ఇక్కడ రాజధాని అమరావతిలో రోడ్లు దోచుకెళ్తున్నారు దీన్ని కాపాడండి అని మేమెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీరు కోవిడ్ నిబంధనలు పాటించకుండా రోడ్డు మీదకి వచ్చారు మీరు తప్పు చేశారని మా మీద కేసు పెట్టారు ఎట్లా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద రాళ్ల దాడి జరిగి నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుందిరా బాబు దేవుడా అని చెప్పేసి ఆయన అంటే ఆయన చంపబోయాడు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు ఇది ఎక్కడ దారుణం అండి ఇంకా నయం ఈ ఏంది హత్యానేరమే మోపారు చంద్రబాబు నాయుడు గారి మీద నాకు తెలిసి ఇంకా వాళ్ళు ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒకటి నమోదు చేయలేదు రేప్ కేసు ఒకటి నమోదు చేయలేదు ఈ రెండు కూడా నమోదు చేసినట్లయితే సరిపోయారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్దు అదుపు లేకోకుండా లా అండ్ ఆర్డర్ని వినియోగించుకుంటుందండి వాస్తవంగా అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏంటండి ఆయన ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలందరికీ రైతులకు మేలు జరుగుతుంది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎంతోమంది రైతులకు జీవనోపాధి కలుగుతుందని ఆ ప్రాజెక్టు సందర్శించడానికి ఆయన పోతే అక్కడ కేవలం పెద్దిరెడ్డి గారు ఆయన వాళ్ళ ఆయన యొక్క అరాచకాలు ఎక్కడ బయటపడతాయో ఆయన యొక్క కార్యక్రమాలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు బయటపడేస్తారని చెప్పేసి నాకు తెలిసి ఎస్పి రిశాంత్ రెడ్డి అనే అతనికి ఎంతో కొంత ప్యాకేజ్ అయితే ముట్టిందండి ఎంతో కొంత ప్యాకేజ్ అయితే ముట్టింది కాబట్టి ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు ఆ విధంగా మాట్లాడతాను కూడా కారణం అదేనండి నిజంగా ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నామండి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి తప్పును ప్రజలకు తెలియజేస్తున్నాడు ఈ విధంగా జరుగుతుంది రాష్ట్రం అవినీతిమయం అవుతుంది అని చెప్పేసి ఆయన ప్రతి తప్పును కూడా ప్రజలకు తెలియజేస్తున్నాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉండపుడు పాదయాత్ర చేశాడు ఆ రోజున ప్రజా సమస్యలు కూడా అతను ఎప్పుడు కూడా అడిగిన ప్ర ప్రా ప్రాధాన్య ప్రసక్తి లేదండి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్ర చేసుకోవటం ఆయన ముద్దులు పెట్టుకోవటం ఆయన నెత్తి మీద చేతులు పెడటం తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడినటువంటి వ్యక్తి కాదు కాబట్టే ఈరోజు ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపై ఆరోపణలు చేయటం చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటే నిజంగా ఆయన అధికారం కోసం తాపత్రయపడి పాకులాడే వ్యక్తి అయితే నీలాంటి వాడిని అసలు పాదయాత్ర కూడా చేయనిచ్చేవాడు కదా ఆ రోజు ఆ రోజు నువ్వు పాదయాత్రకు కూడా వెళ్ళేవాడు గడప దాటడానికి ఉత్సవ పోసుకోవాల్సి వచ్చేది ఆ రోజు కానీ చంద్రబాబు నాయుడు గారు అది అది కాదు రాజ్యాంగం అంటే గౌరవం ఉంది ఆయనకి భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మహి బా ఆయనకి ప్రజా హక్కుల గురించి మానవ హక్కుల గురించి తెలుసు కాబట్టి జ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిన్ను పాదయాత్ర చే చేయటానికి హక్కులు కల్పించాడు పోలీసులను కూడా ప్రొవైడ్ చేశాడు ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం నిజంగా మేము కూడా ఒకటే బాబు గారు కూడా మారాలండి చంద్రబాబు నాయుడు గారు కూడా మారాలి అట్టుబెట్టినోడికి అట్టున్నారు పెట్టాలి రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారి రేపు అధికారంలోకి వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అందరు కూడా విసికి వేసారిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల అందరూ కూడా విసికి వేసారిపోయి నలిగిపోయారు చితికిపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా బతుకులు మారాలంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అవసరంగా మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మీపై ఈరోజు రాయి వేసిన వాడిని మీపై ఈరోజు లాఠీ ఎత్తిన వాడిని మీపై ఈరోజు కేసు పెట్టిన వాడికి రేపు అంతకు డబులు ఇచ్చేలాగా మీరు తయారవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నామండి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన మా వ్యాఖ్యలు చూస్తుంటే నాకు ఎలాంటి ప్రచారాలు పబ్లిసిటీ వద్దు క్రెడిట్స్ ఎలాంటివి వద్దని చెప్పేసి ఆయన మాట్లాడడం ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి ఒక్కసారి ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు వాళ్ళ వాళ్ళ సాక్షి పేపరు మిగతా పేపర్లు అన్నీ కూడా మెయిన్ పేపర్లో యాడ్లు ఎవరు మెయిన్ పేపర్లో యాడ్లు ఇచ్చేదెవరు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ప్రచారం అంటూ ఎరగని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పనులు ఒక్కసారి చూసుకోండి మీ అయ్యా రాజశేఖర్ రెడ్డి గారు మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసి పది శాతం కంప్లీట్ చేశాడు ఆ పది శాతం కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూమిని కబ్జా చేశాడు భూమంతా కూడా తుమ్ముకొని అమ్ముకున్నాడు అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై శాతం పూర్తి చేశాడు ఆ ప్రాజెక్టును అంటే డెబ్భై శాతం ఆయనే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశాడు ఆయన ఎప్పుడు ప్రచారం చేసుకోలేదే ఆయన ఎప్పుడు కూడా ప్రచారం చేసుకోవాలి నేను ఇంత ప్రాజెక్ట్ చేస్తున్నాను ఎంత వర్క్ జరిగింది దీనికి ఇన్ని డబ్బులు ఖర్చు చేశాను అని ఎప్పుడు ఆయన చెప్పాల అలాగే రాజధాని అమరావతి రాజధాని అమరావతిలో ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎన్జిఓ క్వార్టర్స్ కానీ అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్లకు కానీ ఇవన్నీ కూడా బిల్డింగ్స్లు కట్టాడు వాస్తవంగా చూడండి రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉందండి రాజధాని లేని రాష్ట్రం మన రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రాజధాని కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ఇప్పుడన్నా ఆయన చెప్పుకున్నాడా ఈ రాజధాని అమరావతిని నేను నేను నిర్మించాను ఒక్క సంవత్సరంలోనే ఇక్కడికి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా తీసుకొచ్చాను అలాగే ముప్పై మూడు వే మూడు వేల ఎకరాల భూమిని నేను సేకరించానని ఎప్పుడన్నా చెప్పుకున్నాడా ఆయన ఏమీ రాజ రాష్ట్రానికి రాజధాని కావాలి రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవాలి అనే తాపత్రయపడ్డాడు తప్ప ఆయన ఎప్పుడూ పబ్లిసిటీ వాడుకోలేదండి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోగానే ఇక్కడ సంవత్సరంలో ఇక్కడికి ప్ర కూడా తీసుకొచ్చాడండి సంవత్సరంలో ఇప్పుడు నువ్వు కూర్చుంటున్నటువంటి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ హైకోర్టు కానీ నిర్మించి పరిపాలన మొత్తం ఇక్కడికి తీసుకొచ్చాడు పరిపాలన మొత్తం ఇక్కడ తీసుకొచ్చాడు అలాగే మనం అందరూ కూడా అనేటువంటి రాజధాని ఒకటి నిర్మించుకోవాలని ప్రజా రాజధానికి మాస్టర్ ప్లాన్ వాస్తవంగా మాస్టర్ ప్లాన్ ఒక రాజధానికి మాస్టర్ ప్లాన్ కావాలి అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్లాన్ గీయటానికే సరిపోద్ది అలాంటిది ఆయన ఎనిమిది నెలల్లోనే ప్లాన్ అంతా సింగపూర్ కన్సల్టేషన్ ద్వారా ప్లాన్ అంతా కూడా రెడీ చేసుకొని ఆ ప్లాన్ ద్వారా తీసుకొని వచ్చాడు అలాగే ఇప్పుడు చూసుకోండి ఒక రా ఒక వెంచర్ తయారు చేయడానికి రోడ్లు వేయటానికి కనీసం వా ఆ వెంచర్ వేసే వాళ్ళకి సంవత్సరం పడుతుంది అలాంటిది రాజధాని అమరావతి ఇంత పెద్ద విశ్వ నగరాన్ని నిర్మించాలంటే ఆయన కేవలం ఆయన కేవలం మూడు సంవత్సరాల్లోనే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా రోడ్లన్నీ వేసి ఫ్లాట్లన్నీ కూడా ఒక రూపురేఖకు తీసుకొని వచ్చాడండి ఇదండి ఇది ఆయన ఎప్పుడు చెప్పుకోవాలా ఇది ఆయన ఎప్పుడు నేను ఇంత వర్క్ చేశాను ఇంత గ్రౌండ్ వర్క్ చేశాను రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తం కూడా రూపశిల్పిగా చేశాను అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదండి ఇది జ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నటువంటి గొప్పతనం నువ్వు బటన్ నొక్కటానికి కూడా కోట్లు ఖర్చు అయినాయే నువ్వు ఇక్కడ బటన్ కూర్చొని ఇక్కడ బటన్ నొక్కటానికి నువ్వు కావాల సీఎంవి ఒక కంప్యూటర్ ఆపరేటర్ నొక్కినా సరిపోద్ది బటను దానికి మళ్ళీ నువ్వు నువ్వు ఒక సీఎం ఆరు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కృష్ణాపాలెం శంకుస్థాపనకు రావడానికి హెలికాప్టర్ హెలికాప్టర్లో నువ్వు వచ్చావు మరి ఇది ఏ పబ్లిసిటీ పబ్లిసిటీ అని ఏమంటారు ఇది పబ్లిసిటీ ఏ ఛానల్ తీసుకున్నా నువ్వే ఏది చూసుకున్నా నువ్వే వాస్తవానికి మనం విజయవాడ కానీ గుంటూరు కానీ పట్టణాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్లో యాడ్లు ఇస్తూ ఉంటారు చూసారా మీరు ఎప్పుడన్నా హోర్డింగ్లో వ్యాపార ప్రకటనలకు ఇస్తారు ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక్క వ్యాపారవేత్త ప్రకటించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు చివరికి ఇతను ఎవరు లలిత జువెలరీ బోర్డుగుండాయన ఆయన ఆయన ఇచ్చేటువంటి యాడ్లు ఎప్పుడు అంతకుముందు ఎక్కడ చూసినా ఆయనే కనిపే కనపడేవాడు ఇప్పుడు చివరికి రాంధ్ర రాష్ట్ర పరిస్థితిలో లలితా జువెలరీ యాడ్ కూడా కనపడలేనటువంటి పరిస్థితికి దాపురించిందంటే చూడండి అట్లా ఉంది పరిస్థితి నీ యొక్క పబ్లిసిటీ పిచ్చి అట్లా ఉందండి